కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి కోటి మంది యువత కోటి ఆశలతోనే ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా కనీసం ఉద్యోగాల మాట కూడా ఊసెత్తడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఎన్నికల సందర్భంగా ఎన్నికల వాహనాలను, ఎన్నికల మైకులను, ఎన్నికల సామాగ్రిని ఎట్లయితే వాడుకొని ఎన్నికల తర్వాత పక్కన పెడతామో ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, ముఖ్యంగా నిరుద్యోగులను ఎన్నికల సందర్భంగా వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళను పక్కన పెట్టడం జరిగింది. గత 15-20 రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా జిల్లాల్లో కానీ ఇటు హైదరాబాద్లో కానీ స్వచ్ఛందంగా స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీ యొక్క ఒత్తిడి లేకుండా, ఏ రాజకీయ పార్టీ యొక్క సూచనతోనో సలహాలతోనో కాకుండా వాళ్ళు స్వతహాగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలతో ఊడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు, దాన్ని ప్రకటించండి. గ్రూప్ 1 1:100 చేస్తామని చెప్పి శాసనసభలో చెప్పిండ్రు, దాన్ని అమలుపరచండి. గ్రూప్ 2 2000 పోస్టులకు పెంచండి, గ్రూప్ 3 3000 పోస్టులకు పెంచండి. అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సిగా మార్చి 25,000 పోస్టులు వెయ్యండి, GO 46ను రద్దు చేయండి అని చెప్పి మరి చెప్పి చెప్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ముట్టడి చేస్తూ ఉన్నారు. ఈరోజు టీఎస్పిఎస్సి ముట్టడి కూడా చేసింది, అయినా కూడా కనీస స్పందన లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టు అవుతుంది, సిగ్గుండాలి ప్రభుత్వానికి. అన్నం పెట్టినోనికి సున్నం పెట్టినట్టు అవుతున్నది ఈరోజు. ఏ యువత అయితే మీ యొక్క ప్రభుత్వానికి కారణమైందో ఆ యువతనే మోసం చేస్తున్నారు. ఆ యువతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కుప్పగూల్చేటువంటి పరిస్థితి తీసుకురాకముందే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. సమస్య సున్నితంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పరిష్కారం చేయాలి, లేకపోతే ప్రమాదం అవుతుంది. ఆ సేఫ్టీకి అయితే ఇంకింత ప్రమాదం అవుతుంది, మొత్తం వ్యవస్థనే మార్చాల్సి వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందే. ఈ సందర్భంగా కోరుతున్నా, ఉదయం నుండి అటు జిల్లాల్లో కానీ ఇటు హైదరాబాద్లో కానీ మరి ముళ్ళ కంచెలను పెడతారు, లాఠీలకు పని చెప్తారు, బ్యారికేడ్లను పెడతారు, పోలీసులు తుపాకులతో బెదిరిస్తారు, పోలీసుల పహారాతోని నిర్బంధాలతోని ఈరోజు యువతను విద్యార్థులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ అంటేనే తిరుగుబాటు, తెలంగాణ అంటేనే త్యాగం, తెలంగాణ అంటేనే తెగువ. ఆ తెగువను మీరు లాఠీలతోని, బ్యారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాతోని, నిర్బంధాలతోని, ఆంక్షలతోని మీరు చంపలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, ఇక తప్పకుండా యువత తమ యొక్క శక్తిని ప్రదర్శించాల్సి వస్తుంది. ఆ శక్తి ప్రదర్శన జరగకముందే ఇప్పటికైనా దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సిందే కోరుతున్నాం. ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చి